చూస్తున్నారు ఇల్లు. హై గండర్ర గండర్ర బాయి భామ చిన్నది ఎర్ర తోలు కుర్రది ఆగలేను అన్నది. చిక్కిపోయిన నీ బుగ్గలు ఎండిపోయిన నీ క్రాప్ చూస్తుంటే కాసియే గుర్తుకొస్తున్నాడు రా, కాసియే గుర్తుకొస్తున్నాడు రా, కాసియే గుర్తుకొస్తున్నాడు రా. ఏందిరా పాగల్గాండ్ లెక్కనా గట్ల నవ్వుకుంటున్నారు? అది కాదన్నా, స్పోర్ట్స్ మీట్ లో నువ్వు లేడీ గెటప్ తో వచ్చినావు కదా, అది గుర్తొచ్చి నవ్వుకుంటున్నామే. ఐడియా ఇచ్చి చచ్చింది మీరే కదరా. ఆఖరికి నేను పీటీ మాస్టర్ కి దొరికిపోయినా ఓడిపోయినా. అన్నా నువ్వేం ఫికర్ పడకే, నెక్స్ట్ మన యానివర్సరీ ఫంక్షన్ ఉంటుంది, గందులో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది, నీకు రకరకాల గెటప్లు వేసి నువ్వు గెలిచేలా చేస్తామే. ఈసారి కప్పులు సాసర్లు టైటిల్స్ మెమెంటోస్ అన్ని నీకేనే. అట్లనా జబర్దస్త్లేమున్నాయరా? ఎందుకు లేవన్నా, కుష్టి రోగం వచ్చిన బిచ్చగాడి గెటప్ ఉంది. గుడిమెట్ల కాడ అడుక్కునే సీంచేయి, కొబ్బరి చిప్ప నీదే. కొబ్బరి చిప్ప అదే కప్పు నీకే. లేదనుకో గుడ్డోడి గెటప్. ప్రైస్ వస్తుందా? ఏమో తెలియదు గానన్నా, సింపతి మాత్రం వస్తుంది. పోనీ మీ నాన్న గెటప్ వేయ్, అదే గుండ గెటప్ వేయ్ అన్నా. లేదా ఎస్ఐ గెటప్ వేయ్. అరే రొటీన్ గెటప్ వద్దురా, స్పెషల్ గెటప్ చెప్పండి. ఏం చేస్తున్నారా? ఆలోచిస్తున్నామే. వచ్చింది. ఏమొచ్చిందిరా? టాయిలెట్ కా, పోస్ట్ ఆఫ్? టాయిలెట్ కాదన్నా, నీ టాలెంట్ ని నిరూపించుకునే గెటప్ పట్టింది. ఏందిరా అది? ఆది మానవుడి గెటప్ అన్నా. ఆది మానవుడా? అవునే, ఆ గెటప్ ఉంటే మేకప్ అక్కర్లేదు, టచ్ అక్కర్లేదు, బట్టలు కూడా వేసుకునే అవసరమే లేదు. ఏంది బట్టలుండవా? అరే నేను బట్టల్లో ఉంటేనే జనాలు చూడడం కష్టం రా. అందుకే కదన్నా బట్టలు వద్దంది. ఆ గెటప్ కంటిన్యూ చేసిన వానుకో బట్టల ఖర్చే ఉండదు, గాలి కోసం ఫ్యాన్ వేసుకోనక్కర్లేదు. మీ ఏరియాలో నువ్వు కాశీబాబా అయిపోతావు, అంతా నీకు మొక్కుతారే. మొక్కుతారా? మా ఏరియాలో కుక్కలు ఎక్కువ, నా ఆదిమానవుడి గెటప్ చూసి అవి తరుముకున్నాయి అనుకో. భయం లేదన్నా, నీ బాడీలో అవి ఏ పార్ట్ టచ్ చేసినా అవే పోతాయి. సైలెన్స్. రే కాశీ బద్రి గౌరీ స్టాండ్ అప్. క్లాస్ లో సైలెంట్ గా ఉండాలని తెలీదు? క్లాస్ లో చదువుకోమన్నారు కానీ సైలెంట్ గా ఉండమని చెప్పలేదు కదా మేడం. అసలు ఏం చదివారు మీరు? ఎగ్జామ్స్ లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రిపేర్ అవ్వమని చెప్పారా? చెప్పారు మేడం. ప్రిపేర్ అయ్యాం. ప్రిపేరా? అదే ప్రిపేర్ అయ్యాం. కదే కదే. రామాయణం రాసింది ఎవరు? అన్న ఎన్టీ రామారావు మేడం. ఎన్టీయా? రామాయణం రాయడం ఏంటి? మరి ఆయన కదా మేడం, రాముడి వేషాలు వేసింది. పోనీ భారతం రాసింది ఎవరు? నిజంగా నేను రాయలేదు మేడం, వీళ్ళిద్దరు రాసినారేమో. మేమెందుకు రాస్తాం మేడం? మేము హోంవర్కే రాయము, ఇంకా భారతం ఎలా రాస్తాం మేడం? అబ్బా 33లో 3 పోతే ఎంత? అటువైపు 3ఆ ఇటువైపు 3ఆ మేడం?
నా మూడు పోయింది. ఎక్కడికి పోయింది మేడం? వెతికి పెడతాం. ఒరే, గజం చీర 5 నిమిషాల్లో ఆరిపోతుంది. 6 గజాల చీర 8 నిమిషాల్లో ఆరిపోతుంది. 6×5 = 30 ఆరిపోతుంది మేడం. చెట్టు కింద కూర్చున్న న్యూటన్ ఆపిల్ కింద పడితే ఏం చేశాడు? దాన్ని కోసి తిందామా కొరుక్కు తిందామా అని ఆలోచించాడు మేడం. ఓ శాస్త్రవేత్త స్నానాల గది నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ యురేకా అని అరిచాడు. అంటే అర్థమేంటి? ఒళ్ళు తుడుచుకోవడానికి టవల్ ఇవ్వండి అని. షాజహాన్ ఎవరు? పెద్ద తాపి మేస్త్రి మేడం. ముఠా మేస్త్రి లాగా తాపి మేస్త్రి ఏంట్రా? మరి తాజ్ మహల్ కట్టింది ఆయనే కదా. అమెరికా ఎక్కడుంది? వరల్డ్ మ్యాప్ లో ఉంది మేడం. బెంచ్ మీద నిలబడు. బెంచ్ మీద నిలబడితే అమెరికా కనిపిస్తుందా మేడం? ఒరే, మీరు తెలుగులో వీక్, ఇంగ్లీషు, సైన్స్, హిస్టరీ, మ్యాథ్స్ లో కూడా వీక్. జీకే క్వశ్చన్స్ ఎలా రాస్తారా? 1 వీక్ టైం ఇవ్వండి మేడం. దేనికి? నేర్చుకోవడానికా? వీక్ అన్నారు కదా, బలానికి టానిక్లు తాగడానికి. లలిత, లలిత. ఏంటండి? ఇవాళ మా కాంట్రాక్ట్ మీటింగ్ ఉంది, డబ్బులు కూడా వస్తాయి. పాత అప్పులది లిస్టు వేసించు, అన్నీ రేపు తీర్చేద్దాం సరేనా? ఏంటి ఆవు అంటున్నా? మనకు డబ్బులు రావటం నీకు ఆనందంగా లేదా? డబ్బులు వస్తుంటే ఎందుకు ఆనందంగా ఉండదు? కాకపోతే ఆ డబ్బు ఎలా వస్తుందా అని. ఇంకా నన్ను అనుమానిస్తున్నావా? చెప్పాను కదా లలిత, నేను మారాను. నీతిగా నిజాయితీగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాను. మీరు మారాలనుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను, కానీ మళ్ళీ మీరు పాత జీవితంలోకి. అదొక పీడకం లలిత. కృష్ణమూర్తి, అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యావా? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆ హోటల్ కానుకొని ఒక రోడ్ వస్తుంది, పంచవటి కాలనీ అని అడుగు. ఓ పంచే, హరివిల్లి ఎన్కే నుంచి రైట్ తిరిగి స్ట్రేట్గా వచ్చాయి, సరేనా? ఓకే. ఎవరికిరా అడ్రస్ చెప్తున్నావు? చెప్పానుగా అక్క, కృష్ణమూర్తి అని. అతనా? ఈ టైంలో ఎందుకు పిలిచావురా? ఇంటికి వస్తున్నానని మదన్ ఇందాకే ఫోన్ చేశాడు. ఏ పరిస్థితుల్లో వస్తాడో ఏమిటో. నమస్తే మనోహర్ గారు. నమస్కారం అమ్మా, నా పేరే కృష్ణమూర్తి. ఎక్కువ మాట్లాడుతున్నానా? లేదు, చెప్పండి. నాకు ఒక భార్య, 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు దుర్గా, అబ్బాయి పేరు వంశీ. అవునండి, మీ క్యాస్టే కాబట్టి సమస్య లేదు. ఇకపోతే మిగతా విషయాలు అక్కతో చెప్పానులే. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అదేంటండి, మీరు మా అమ్మాయిని చూడలేదు, మాట్లాడలేదు. మా తమ్ముడు చెప్పాడు కదా. చెప్పే ఉంటారు కానీ
నేను అన్ని సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలనుకునే మనిషిని. అర్థమైంది. రేపు నిశ్చయతాంబూలాలు పెట్టుకుందాం. 2 రోజుల్లో పెళ్ళి. అదేంటండి, అదేదో స్టాంపు గుద్దినట్టు అన్ని చకచకా జరిగిపోవాలంటారు? మూర్తి, మొత్తం చెప్పానుగా. నీకేం సార్, మీరు చెప్తారు. నేను ఈ మ్యాటర్ ఇంట్లో చెప్పగానే మా ఆవిడ ఎంతెత్తున లేచింది. అప్పుడే దానికి పెళ్ళేంటి, ఇంకా దానికి ఓణి రోజు దాటలేదని ఫైర్ అయిపోయింది. అబ్బబ్బా, అవన్నీ మేనేజ్ చేసుకోమని చెప్పానుగా. నీకే ఈజీగానే చెప్తారు. పెళ్ళంటే ఆడవాళ్ళ మ్యాటర్ కదండి. దుర్గని డిగ్రీ దాకా చదివిద్దాము, ఏదో ఒక ఉద్యోగం చూసి ఆ తర్వాత పెళ్లి చేద్దాం. అంతవరకు పెళ్లి ప్రస్తావన తేవద్దు అని మా ఆవిడ నా మొహాన కుండబద్దలు కొట్టాడు చెప్పింది. మేమే 5 లక్షలు ఎదుర్కొంటాం, ఇస్తామన్నాంగా. అబ్బా, 5 లక్షలతో నా పెళ్ళాం నోరు మూతపడదండి. మేమే 5 లక్షలు ఎదుర్కొంటాం, ఇస్తామన్నాంగా. అబ్బా, 5 లక్షలతో నా పెళ్ళాం నోరు మూతపడదండి. ఇంకో 5 లక్షలు ఇస్తే. ఇంకో 5 లక్షలా? అంటే మొత్తం 10 లక్షలా? అవును, నిశ్చితార్థం అయ్యాక 5 లక్షలు, తాళి కట్టే ముందు మరో 5 లక్షలు. మీరంత ఉదారంగా ఇస్తున్నప్పుడు నా పాటలేదు, నేను పడతానులేండి. ఎందుకు వాడవు, 10 లక్షలు వచ్చి చేతులు పడుతుంటే. బాగున్నారా అంకిల్? బాగున్నానమ్మా. అవును, నువ్వు స్కూలుకు ఎలా వెళ్తాను? మీ అమ్మాయి మూలంగా సస్పెండ్ అయ్యాగా? అవునమ్మా, దానిపైనే అది. నన్నేమో జైలుకు పంపింది, మిమ్మల్ని ఏమో ఇంటికి పంపింది. కాఫీ తీసుకురానా అంకిల్? కాఫీనా? ఈవేళప్పుడు కాఫీ ఏంటమ్మా? ఏంటి బాబు, కాఫీ తాగే టైమే కదా. పూజ, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. అలాగే డాడీ.